ఇప్పుడు మా విద్యార్థులు అయినటువంటి పద్యాలు గోపించిన స్వాడు ఈ పుస్తకాన్ని ప్రచురింపజేయడానికి సహాయపడినటువంటి మైనేని వంశవాసులైనటువంటి సుబ్బారావు గారి గురించి ఈ గ్రంథం యొక్క ఆలోచన గురించి క్లుప్తంగా ప్రసంగిస్తారు. వేదిక పైన ఆసీనులైనటువంటి మాన్య మహోదయులు, పరిపాలనా ధురీణులు, ప్రధాన శేఖరులు, రసహృదయులైనటువంటి వేదిక దిగువన కూర్చున్న పురప్రముఖులు, మహిళా పిల్లలకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఉపమా కాళిదాసస్య భారవే రథ గౌరవం దండిన పదలాలిత్యం మాధ త్రయీ గుణ. అంటే ఉపమానం చెప్పడంలో కాళిదాసు గొప్పవాడు, భారవి అర్థాన్ని నిక్షేపించడంలో గొప్పవాడు, దండి పదప్రయోగంలో గొప్పవాడు, మాధుడు మూడింటి అందు గొప్పవాడు అన్నారు. చాలామంది రచయితలు ఉంటారు, కొద్దిమంది నటులు ఉంటారు, కొంతమంది వక్తలు ఉంటారు. మూడు గుణములు కలిగినటువంటి వాడు మన మన్నే శ్రీనివాసరావు. ఇందాకే అర్థమైంది ఆ వాగ్ధారణి, ఆ వేగము. ఇట్టాడు అంటే ఎంత వేగంలోనైనా ఎక్కడా ఒడుగు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక అలాంటి వ్యక్తిని గురించి ఈ గ్రంథము ఈ రూపంలో ముద్రణ వ్యయము భరించినటువంటి వదాన్య శేఖరుడు మైనేని సుబ్బారావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క కర్తవ్యము, అంటే పాఠకులుగా ప్రేక్షకులుగా మన యొక్క కర్తవ్యం ఏమిటో సంగ్రహంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువ భాగం సాయి గారు, సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయములే మరలా వచ్చినప్పటికీ మన్నించవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. 68లో పుట్టినటువంటి శ్రీనివాసరావు ఇప్పటికి 50 సంవత్సరాలు ఎండలేదు. అంతకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి పని, జీవితంలో 60 గ్రంథములు రాశాడు అని మనకు ఆధారంలోనే 60 గ్రంథములలో 2 పక్కన పెడితే ఆ 58 కూడా ఈ 2 ఒకదాంతో సమానం అవ్వచ్చు. చరిత్ర రేపల్లె రంగస్థలి, రేపల్లె చరిత్ర, ఇవి 2 కూడా ఆయన యొక్క రచనలలో చాలా ఉత్తమము, శ్రేష్టము, అత్యంతమైనటువంటి కృషితో బయట వచ్చినటువంటిగా వేరే చెప్పవలసిన లేదు. మోటిదేవి శ్రీనివాసరావు గారు మొదటి గ్రంథానికి ముద్రణ వ్యయం భరించితే, మైనేని సుబ్బారావు గారు 2 గ్రంథానికి భరించారు. తరువాత ఇద్దరు కూడా వారి తండ్రి గారి పేరు చేత అంకితం చేయించారు. వారికి పితృభక్తి అలాంటిది. ఇక కవి భండారి విష్ణుదాసు గారు అనేటటువంటి ఒక కవీశ్వరుడు కావ్యగడ అనేటటువంటి అలంకార గ్రంథంలో రాస్తూ ఆయన ఒక పద్యం చెప్పారు. పద్యంబునకునే కొలిచినే తలకిపోయే అక్షరంబునొక్క లక్ష ఇచ్చిన భోజు వసుమతీసుడు దేవత వాటికే బంగారు గిన్నెల పాయసన్నములుంచి తంపిన మంత్రి నిద్రానుడయ్యే కొమ్ముటేనుగు మీద కొలుగు తీరక చేసి పొరము తిప్పిన రాజు పుంచుడయ్యే కనక రత్నాభిషేక కలిసి చేసక చంద్రుడు కాల ఆరాసి వృంగే జోల నెప్పించు అనుకుటి లాని తోడ బ్రతికి ఉన్నాడు కవి మంద భాగ్యుడొకడే. పద్యములకు ఇద్దరు వరహాలు, నరసరాజు అనేటటువంటి ఆయన, రామరాజు భూషణుడు అనేటటువంటి బిరుదు జరిగినటువంటి భక్తిపూర్తి గారికి ఇచ్చారు. నరసభూపాలయం అనే ఆయన అలంకార గ్రంథం చెబితే రోజుకు ఒక పద్యం రాసి వినిపించేవాడు ఆయన గొలువులోకి వెళ్ళి. అలా వినిపించితే ఒక ఇద్దరు వరహాలు కలిసిచ్చేవాడు. గ్రంథాంతములందు సమానము సత్కారములు
ఇచ్చేటటువంటి అగ్రహారములు వేరే ఉంటాయి. తెలిసిచ్చాడట తమ్ముడు చూసి, అన్నా ఏమిటా ఇవ్వటం, ఎన్ని పద్యాలైనా రాస్తాడు, ఎన్ని సంవత్సరాలైనా రాస్తాడు అంటే ఏమో మన రాజ్యం ఎంతవరకు ఉండదు, మన పరిపాలన ఎంతవరకు ఉండదు, మనం ఎంతవరకు ఉంటామో తెలియదు, కానీ శాశ్వతమైనటువంటి పని చేశాడు. మనం వెళ్ళిపోయినా కవి గ్రంథము స్థిరస్థాయిగా ఉంటది, అందుకన్నా నేను తక్కువ ఇవ్వలేకపోతూ ఉన్నాను. అయినా రేపు నువ్వు విను, ఎంత ఇవ్వదగును నిర్ణయించాడట. రెండో రోజు వచ్చాడు కొలువులో ఒక పద్యం రాసుకొని, ఏమండి అన్నగారు లేరా, లేరండి పని మీద వెళ్ళారు, పద్యం చదవండి నేను వింటాను అన్నాడట. అంటే చదివాడట, భోగి పట్టినవా అని భోగి చుట్టినవా అని భోగి పట్టినవా అని భోగ నేర్చు తమ్మి దాల్చినవా తమ్మి తెలిచినవా అని తమ్మి మొలిచినవా అని దాగసించు మృగము ఉంచినవా అని మృగము దృంచినవా అని మృగము పొంచినవా అని మేరగాలు పండ నెక్కినవా అని పండ చెక్కినవా అని పండ దుక్కినవా అని వదవజేయు భరణ భూతి జవ ప్రభావాహు శక్తి మరి కళా సౌర్య సత్య సంపత్ ప్రభావ భోగ గాంభీర్య గుణముల పొడమియే రూపాలకును సాటి ఆ తిమ్మ పార్థివునకు. తిమ్మరాజు అనేటటువంటి ఆయన ఆ ఉత్సవంలో ఉండేటటువంటి పూర్వుడు ఆయన వదించాడు. ఆ రోజు భోగి మట్టిన వాణి, భోగి చుట్టిన వాణి, భోగి పట్టిన వాణి బోల నేర్చు. భోగి పట్టినవాడు అంటే సత్వాన్ని తొక్కినవాడు శ్రీకృష్ణ స్వామి. భోగి చుట్టినవాడు సత్వాన్ని చుట్టినటువంటి వాడు శంకరుడు. భోగి పట్టినవాడు నరుత్మంతుడు. వీళ్ళ ముగ్గురితో భరణ భూతి జవ, భరణ అంటే రక్షణ విషయములు శ్రీకృష్ణుడు, ఐశ్వర్యమునందు శంకరుడు, వేమనందు నరుత్మంతుడు. తమ్మి దాల్చినవా అని తమ్మి దొలిచినవా అని తమ్మి మొలిచినవా అని దాలసించు. తమ్మి తాల్చిన వాడు పద్మాన్ని పట్టుకున్నటువంటి వాడు శ్వేతపద్మధరం దేవం అంటూ ఉంటారు సూర్యుడిని, సూర్యుడు. తమ్మి తొలిచిన వాడు తమ్మి ముగ్గురం పద్మవ్యూహాన్ని భేదించిన వాడు అభిమన్యుడు. తమ్మి మొలిచిన వాడు పద్మములో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ప్రభ కాంతి అందు సూర్యుడు, బాహుశక్తి అందు అభిమన్యుడు, మతి అందు బ్రహ్మదేవుడు. కొండ నెక్కినవా అని కొండ జెక్కినవా అని మృగము నెంచినవా అని మృగము తృంచినవా అని మృగము వంచినవా అని మేఘగాలు. మృగమును ఉంచినటువంటి వాడు చంద్రుడు, మృగమును పొంచినవాడు నంచినవాడు రాముడు, మృగము పొంచినవాడు హరిశ్చంద్రుడు. సత్యమునందు కళయందు చంద్రుడు, శౌర్యమునందు రాముడు, సత్యమునందు సత్య హరిశ్చంద్రుడు. కొండనెక్కినవాడు అగస్త్యుడు, కొండను కుక్కినవాడు, కొండ చెక్కినవాడు దేవేంద్రుడు, కొండ కుక్కినవాడు సముద్రుడు. ఈ 12 విషయములలో ఆయనతో సమానమైనటువంటి వాడు లేడు అని అలా శ్లాఘించితే 2 గింతలు వరహాలు ఇచ్చాడట ఆ రోజు ఆయన. అలాగే మరి గ్రంథము రాయటము ఒక ఎత్తైతే దాన్ని మరి ముద్రణ చేయటము ప్రధానము. మైనేని వారి యొక్క చరిత్ర, ఆ మైనేని వారి పాదము చాకరగడ్డ అక్కడ ఉండేటటువంటి గ్రామంలో వారి యొక్క సంగ్రహమైనటువంటి పెద్దల దగ్గర నుంచి వారు ఎలాంటి వలాన్యులు, ఎలాంటి దాతలు, ఏమేమి ధనకార్యములు చేశారో అవన్నీ కూడా మన యొక్క చిరంజీవి శ్రీనివాస్ వదిలించాడు. అంటే మరి వారు సామాన్యమైనటువంటి దృష్టి కాదు, ప్రాంతీయం మీద అభిమానం కావచ్చు, చరిత్ర మీద అభిమానం కావచ్చు, వ్యక్తి మీద అభిమానం కావచ్చు, ఏమైనప్పటికీ వారు చేసినటువంటి సుబ్బారావు గారి యొక్క వారి ఈ సమయంలో మరి ఎందుకు రాలేడు వచ్చినట్లయితే మనందరికీ నిండుగా ఉండేది కనుక అలాంటి మహా వ్యక్తులతో సమానంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నరసరాజుతో పోల్చదగినటువంటి వదాన్యులు ఆ సుబ్బారావు గారు అని సభాముఖంగా చెబుతూ ఉన్నాను. పెద్దలు ఆశీస్సులు ఇచ్చారు, మిత్రులు సహకరించారు, ఎంతో మంది ప్రోత్సహించారు. గ్రంథం ఈ రూపంలో వెలువడినప్పటికీ అది చాలదు అని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాక శ్రీనివాసరావు ఆ గ్రంథంలో ఒక మాట రాశాడు, ఎంతో మంది పెద్దలు ఉన్నారు, చదివిన వారు ఉన్నారు ఈ ప్రాంతంలో, అయినప్పటికీ నాకుగా
ఈ అవకాశాన్ని దక్కించడానికే వారు ఆ పని చేయలేదేమో. వనరన్నయనాది కవలీయుమిన్ పురాణాబలు తెలుగు చేయొచ్చు, దానిటిదో తెలుగు చేయరు భాగవతము. దీనిని తెలిపించిన జననంపుడు సఫలము చేసిన పునర్జన్మకు లేకుండగా పోతరామర్చుడు ఎంత వినయ సంపదతో చెప్పాడు. అంత విధేయుడు మన చిరంజీవి శ్రీనివాస్ కనుక అయితే అంత కృషి చేయవలను అంటే గ్రంథం పెద్దలకు వచ్చినది. సభాసదులు కూడా వారు చెప్పినట్టుగా మనం కొని చదవాలి, తరువాత చదివించాలి. 300 గ్రామములు ఆయన రికార్డు చేశాడు. ప్రతి గ్రామంలోనూ 2-3 గ్రామంలో లైబ్రరీలు ఉంటాయి. కనుక మనం అందరికీ కూడా ఆయన్ని ప్రోత్సహించాలి అనేటటువంటిది నా యొక్క ప్రసంగం యొక్క సారాంశము. అయితే చివరిగా పెద్దలు ఈ గ్రంథానికి ప్రీతికి రాశారు. అందులో ఒక్కొక్కరు ఏమి రాశారో మీ ముందు ఒక్క వాక్యం చదివి వినిపించుతాను, అందరితో నేను విరమిస్తాను. మొట్టమొదటిగా బుద్ధప్రసాద్ గారు, మన్నే శ్రీనివాసరావు గారు చింతార్థుడయ్యారని భావిస్తున్నాను. వీరి స్ఫూర్తితో తగ్గిన ప్రాంత పెద్దలు వారి ప్రాంత ప్రజలకు పూనుకోవాలని, ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని నేను భావిస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటిది సర్వ విధములైనటువంటి సమర్థులు కనుక వాటిని అనుసరింపజేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అనగానే సత్యప్రసాద్ గారు ఈ గ్రంథానికి తగిన ప్రాచుర్యం కల్పించి మన ప్రాంత చరిత్ర అందరికీ చేరువ చేసే బాధ్యత మనందరి మీద ఉందని మనవి చేస్తూ ఉన్నాను అని రాశారు. అక్షర సత్యం. దేవినేని మల్లికార్జునరావు గారు, వీరి శ్రమ జనాదరణ పొందలేనుందని విశ్వవిద్యాలయంతో పాటుగా ప్రభుత్వం వారు తప్పక తగు గౌరవం అందించగలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఎంత యథార్థమైనటువంటివో, ఎంత ఆవశ్యకమైనటువంటివో. డాక్టర్ మోహన్ గారు, బెల్లంకొండ రమేష్ గారు, అలాగే చరిత్ర తరపున గ్రంథం రాసిన ఆయనకి, గ్రంథాన్ని వెలువరించినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారి చారిత్రక సంఘం తరపున వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సుబ్బారావు గారే ఇది గ్రంథ ముద్రాపకులన్న రేపళ్ళ ప్రాంతం నందు అందరూ ఈ గ్రంథాన్ని తప్పక చదవాలి, చదివిన అందరూ నలుగురి చేత చదివించాలి. ఆ ఆదరణతో ఆయన మరిన్ని గ్రంథములు రాయాలి. అలా అయితేనే మేము చేసినటువంటి పనికి సార్థకంగా చేయకూడదు అని వారు చాలా వినమ్రతతో చెప్పారు. సాయి గారు అన్నారు, ఈ ప్రాంతము రుణము శ్రీనివాసరావు తీర్చుకున్నాడు, శ్రీనివాసరావు రుణము ప్రాంతం ఏర్పడి ఉన్నదో అని వారు రాశారు. కనుక ఈ ప్రకారంగా మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఏంటి అంటే, గ్రంథము వెలువడటం కాదు ముఖ్యము, ప్రతి గ్రామమునందు ప్రతి గ్రామంలో మనకు తెలియనటువంటి అనేక విషయంలో మానవ గురించే నేను ఆశ్చర్యపోయాను. అత్తలికి నాంచారమ్మ అనేటటువంటి దేవత ఉన్నది, ఆమె ఎలా ఆవిర్భవించిందో నాకు తెలియదు. అలాగే ఎల్లా ప్రగడ ఉత్సవం ఎలా ఉద్భవించింది దాని యొక్క చరిత్ర ఎంతో విశ్లేషణ చేశారు. కనుక ఇలాంటి రచన చేసినటువంటి శ్రీనివాసరావుని సర్వేశ్వరుడు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించి ఇంకా ఇలాంటి అనేక రచనలు చేసేటట్లుగా అనుగ్రహించి దైవము మీ అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సర్వేజన సుజనో భవంతు, అందరూ మంచివారు కావాలి. సర్వే సుజనాః సుఖినో భవంతు అని వారు గ్రంథం ముగింపులో చెప్పారు. అదే మాట మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. కొంచెం సుదీర్ఘ ప్రసంగ సాగుతున్న వచ్చినాయి, అన్యలో భావించవద్దు. 15 సంవత్సరాల కృషి